అదో మారుమూల పల్లె, కనీసం బస్సు సౌకర్యం కూడా లేని గ్రామం. కానీ ఆ ఊరి పేరు చెబితే దేశభక్తి నరనరాన జీర్ణించుకున్నట్లు కనిపిస్తోంది. ఆ గ్రామంలో యువకులు దేశం కోసమే పుట్టినట్లుగా కనిపిస్తుంది. గ్రామంలో ఇంటికో సైనికుడు దేశ సేవలో తరిస్తూ ఉంటాడు. పదో తరగతి పూర్తయిందంటే చాలు, దేశ సేవ చేసేందుకు పరుగులు పెడతారు. దేశ సేవలోనే తమ జీవితాలు గడుపుతున్న ఆ యువకులెవరు? ఇంతలా దేశభక్తి పునికి పుచ్చుకున్న ఆ గ్రామం ఎక్కడుంది? Let's watch. దేశ సేవ చేసేందుకు ఎంతో అదృష్టం కావాలి. అది సైనిక రూపంలో చేయాలంటే ఎంతో తెగువ త్యాగం ఉండాలి. ఈ గ్రామంలో యువతకు దేశభక్తి నూరిపోస్తారు అక్కడి పెద్దలు. అందుకే మారుమూల గ్రామమైన ఇంటికో సైనికుడు ఉన్నాడంటే ఆశ్చర్యపోక తప్పదు. పదో తరగతి పాసైతే చాలు, జై జవాన్ అంటూ దేశ సేవకు వెళ్లిపోతారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని దేవిశెట్టిపల్లెను ముద్దుగా దేశభక్తి పల్లె అని కూడా పిలుచుకుంటారు ఇక్కడి యువకులు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా త్రివిధ దళాల్లో ఇక్కడి యువకులు సైనికులుగా సేవలందిస్తారు. గ్రామంలో 120 కుటుంబాలు ఉండగా ఒక్కో ఇంటి నుంచి ఇద్దరు ముగ్గురు యువకులు సైన్యంలో పనిచేయటమే ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దేవిశెట్టిపల్లె గ్రామం నెల్లూరు జిల్లాకు ఆఖరి సరిహద్దు. ఈ ఊరి యువకుల్లో 55 మంది వరకు ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తుండగా సుబేదారులుగా, నాయక్ సుబేదారుగా, హవల్దారులుగా మరికొందరు సేవలందిస్తున్నారు. ఈ గ్రామం నుంచి ఒకరు మేజర్ కూడా ఉన్నారు. మరో 50 మందికి పైగా ఆర్మీలో సివిలియన్ ఉద్యోగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. నేవీలో 2, ఎయిర్ ఫోర్స్లో 6 పనిచేస్తుండగా గోవా పోలీసులుగా 4, ఆంధ్ర పోలీసుగా 1, అగ్నిమాపక శాఖలో 1 విధులు నిర్వహిస్తున్నారు. జేఎన్కేలోనే ఉన్నాను. జేఎన్కే రజౌరి అంటే బోర్డర్ ఫ్యాన్స్లోనే ఉన్నానండి. ఆ విధంగా అంటే రాబోయే వాళ్ళు ఆర్మీ అంటే ఆర్మీ ఇంకా జాయిన్ కాండి, జాయిన్ అయ్యి చూడండి మీకే అనిపిస్తుంది ఇంకా నేను ఇది చేయాలని, నేను దేశం గురించి పోరాడాలని, అది మీలో ఇమిడిపోతుందండి. పక్క దేశం కోసం రావాలంటే చేయండి. దేవిశెట్టిపల్లి గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య 1976-77 ప్రాంతంలో ఆర్మీకి చెందిన టెలికాం లైన్మెన్ గా ఉద్యోగం పొంది గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆర్మీ దుస్తుల్లో సుబ్బయ్యను చూసిన యువతకి దేశరక్షణపై ఆసక్తి పెరిగింది. ఆర్మీ పరిస్థితులను ఆయన ద్వారా అడిగి తెలుసుకున్న యువత అమితమైన దేశభక్తి పెంచుకుని 10వ తరగతి ఇంటర్ పాస్ అయిన వెంటనే ఆర్మీలో ఉద్యోగాలు పొందేందుకు కృషి చేశారు. ఆ గ్రామంలో ఒకరితో మొదలైన ఆర్మీ ప్రస్థానం ప్రస్తుతం 160 చేరింది. త్రివిధ దళాల్లో ఉన్న తమ గ్రామ యువతను చూసి గ్రామస్తులు మురిసిపోతున్నారు. రెండో వ్యక్తిగా ఈ దేవిశెట్టిపల్లె గ్రామం నుంచి ఆర్మీలో జాయిన్ జరిగింది. నా 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. -40 డిగ్రీ, కార్గిల్ యుద్ధం, ఇంకా మిగతా చాలా విషయాలు చూశాను. కానీ ఎక్కడ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. సివిలైజేషన్ కంటే ఆర్మీలోనే సేఫ్ అండ్ సెక్యూరి ఉంటుంది. వచ్చే మన పిల్లల కోసం, నా న్యూ జనరేషన్ కోసం నా సందేశం ఏంటంటే మీరు రాండి, కనీసం దేశం కోసం ఒక 5 సంవత్సరాల పనిచేసి మన బోర్డరు, మన సెక్యూరిటీ బాగుంటేనే మిగతా ప్రజలు, సివిల్ ప్రజలు అందరూ సుఖశాంతంగా ఉంటారని నేను భావిస్తున్నాను. మే నెల వచ్చిందంటే చాలు, దేవిశెట్టిపల్లి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగరీత్యా వేరువేరు రాష్ట్రాల్లో విధులు నిర్వహించే సైనికులంతా స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేస్తారు. దేశ సరిహద్దుల్లో జరిగే ఘటనలు, తమ కష్ట సుఖాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఇలా దేవిశెట్టిపల్లి కాస్త దేశభక్తి పల్లెగా మారిపోయింది. అర్హత వచ్చిందంటే చాలు, ఎప్పుడు దేశ సేవలో తరిద్దామా అని ఉవ్వెళ్లూరుతున్న దేవిశెట్టిపల్లి గ్రామం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.